సుమంత్ హీరోగా, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్రలు, కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సంబంధం చిత్రాన్ని సి అశ్విని దత్ నిర్మించారు. జూన్ 28 2000 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్ఏ రాజకుమార్ సంగీతం అందించగా సాక్షి శివానంద్, సంగవి, కోట శ్రీనివాసరావు, రఘువరన్, బ్రహ్మానందం, రాజా రవీంద్ర తదితరులు నటించారు. కథలోకి వెళితే, అక్కినేని నాగేశ్వరరావు కృషి పండిట్ అవార్డు పొందిన రైతు. అతను గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పొలాలను చూసుకుంటాడు. అతని సోదరుడు కోట శ్రీనివాసరావు, తన అల్లుడు రఘువరన్, అతని పిల్లలతో ముంబైలో నివసిస్తారు. వివాహం నిశ్చయమైన రఘువరన్ కుమార్తె రాజా రవీంద్రతో ప్రేమలో ఉన్న కారణంగా ఈ పెళ్లిని ఆపడానికి సహాయం చేయమని గ్రామంలో ఉన్న నాగేశ్వరరావుకి ఉత్తరం రాస్తుంది. నాగేశ్వరరావు తన సోదరుడితో అల్లుడితో మాట్లాడకుండా పెళ్లికి ఒకరోజు ముందే తన ప్రియుడితో రహస్యంగా పెళ్లి జరిపిస్తాడు. నిజం తెలిసిన తర్వాత నాగేశ్వరరావు కోట శ్రీనివాసరావు రఘువరన్ల ఆగ్రహానికి గురవుతాడు. ఇంతలో నాగేశ్వరరావు మనవడైన సుమంత్ రఘువరన్ రెండవ కూతురుతో ప్రేమలో పడతాడు. కుటుంబంలో చీలికలు రావడంతో అతని ఆశలు నీరు కారిపోతాయి. నాగేశ్వరరావు తన మనవడిని అమితంగా ప్రేమిస్తాడు. తన మనవడు ప్రేమించిన అమ్మాయితో ఎలాగైనా పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంటాడు. రఘువరన్ కుటుంబాన్ని గ్రామానికి రప్పిస్తాడు. అప్పుడు ఆయన తెలివితేటలతో వాళ్ళందరినీ బుట్టలో వేసుకుని తిమ్మిని బొమ్మించేసి తన మనవడి పెళ్లి జరిపిస్తాడు.